ఆ ఇక రైతుల భూమిలో గులాబీ జెండా సుప్రీంలో కేసు గెలిచిన అధికార పార్టీ నేతలు కోర్టులో ఓటమి అతి విలువైన భూములను చౌకగా కొట్టేసే ప్లాన్ గోపునపల్లిలో దాదాపు పదిహేను మందికి తొంభై ఎకరాలు దశాబ్దాల పాటు పోరాడి కోర్టులో గెలిచిన రైతులు ఆ భూముల విలువ రెండున్నర వేల కోట్లకు పైనే వాటిపై కన్నేసిన కీలక నేత ఆయన అనుచరులు మేము చెప్పిన ధరకు అమ్ముతారా ఆగ ఆగమైతారా రైతులకు బెదిరింపులు లోబర్చుకునే యత్నం హైటెక్ సిటీ వద్ద ఓ రాజకీయ నేత భూమికి టెండర్ అమ్ముకోకుండా ఆటంకాలు తమకివ్వాలని ఒత్తిడి కేవలం ఇరవై ఐదు శాతమే వాటా ఇస్తామంటూ ఆఫర్ చూసుకో గులాబీ జెండా రైతుల భూమిలో గులాబీ జెండా ఎవడన్నా భూ వస్తే ఫస్ట్ చెప్పుతోని కొట్టరు వాడిని చెప్పుతోని కొట్టరు వీలైతే వాడిని మొత్తం ఏలాడగొట్టరు ఏం కాదు మొత్తం గి గింత లత్కోరు భూ తయారైపోయిందేమి కేసీఆర్ని పార్టీ ఇంత లత్కోరు కాల్లా ఇంత బేకార్ కాల్లా రైతుల భూముల మీద ఇడ దంతాల పల్లి కార్డు ఇటువరా ఇడ ఐటెన్సిటీ కార్డు ఇవ్వరా నిజంగా ఆంధ్రజ్యోతికి హ్యాట్సప్పే మీరు వరుస కథనాలు వేస్తారు కదా వేయాలి మా మాటే శాసనం మేము చెప్పిందే రేటు ఇది ఇప్పుడు కొందరు అధికార పార్టీ నేతల క్యాప్షన్ భాగ్యనగరంలో బైనాక్యులర్తో భూములు గుర్తిస్తారు విలువైన వాటిపై కన్నేస్తారు అతి విలువైన భూములను అతి చౌకగా ధర కొట్టేయడానికి స్కెచ్లు వేస్తారు వారి మాట వింటే ఓకే లేకపోతే ఆ భూములకి ఆ భూములను ఎవరికి అమ్ముకోలేని పరిస్థితి సృష్టిస్తున్నారు సామాన్య రైతులకు మాత్రమే కాదు రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎడాపెడా దందాలు చేస్తూ కోట్ల రూపాయల విలువైన భూములు కొల్లగొడతా ఉన్నారు పోస్టింగ్లు వారి కన్సర్నల్లోనే పోలీసు రెవెన్యూ పోస్టింగ్లన్నీ బడా నేతల కన్సర్నల్లోనే జరుగుతున్నాయి ఒప్పందాల ప్రకారం తమకు అనుకూలమైన వారిని తెచ్చుకొని ముందుగానే తమ పరిధిలో పోస్టింగ్లు వేయించుకుంటున్నారు సాధారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో రెవెన్యూ పోలీస్ పోస్టింగ్ల విషయంలో ఉన్నత స్థాయి అధికారులు చాలా కసరత్తు చేసి మంచి పేరున్న వారిని నియమిస్తారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ నడుస్తుంది పోస్టింగ్ల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులే కీలకంగా వ్యవహరిస్తున్నారు వారి సిఫారసులతో వచ్చిన అధికారులు తమకు పోస్టింగ్ ఇప్పించిన నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారు దీంతో సదర్ నేతలకు స్థానికంగా ఎదురు లేకుండా పోతుంది కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నేతలు కూడా వీరితో ఇబ్బందులు పడతా ఉన్నారు చూడరిగా ఏం చేస్తారు ఇప్పుడు సపోజ్ మీకు అర్థం కావడానికి ఎంఆర్ఓని ఎస్ఐని తెచ్చిపెట్టుకుంటాడు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే పెట్టుకొని ఏం చేస్తాడు భూమి కబ్జా చేస్తాడు భూమి కబ్జా చేస్తే ఆ బాధితులంతా ఎంఆర్ఓ తానికి వస్తాడు కదా ఎంఆర్ఓ ఆ కేసు నానబెడతాడు దాన్ని ముంగడబోనియాడు ఎమ్మెల్యేలకు అనుకూలంగా పనిచేస్తాడు ఇక పోలీసు వాళ్ళ దగ్గరికి పోతారు కదా గొడవగానే పోలీసు వాళ్ళు బాధితుల మీదనే కేసులు బుక్ చేస్తారు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే మీద కదా సో ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాలు దోపిడీలు జరుగుతూ ఉన్నాయి